నమస్తే వెల్కమ్ టు వాయిట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి అమెరికా ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలీ ప్రశ్న గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తో నరేంద్ర మోదీ వర్చువల్ మీట్ అవినీతి పరుల నుంచి ప్రతి పైసా కక్కిస్తాం ఛత్తీస్‌గఢ్ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా మిషన్ గగనయాన్ లో 21న కీలక పరీక్ష క్రూ మాడ్యూల్ ను నింగిలోకి పంపి పరీక్షించనున్న ఇస్రో 100% ఓటింగ్ నమోదయ్యేలా పని చేస్తాం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ नारा भुवनेश्वर कल अति टीडीपी वर्ग की नोटिस हाईकोर्ट माजी न्यायमूर्ति जस्टिस भास्कर राव कन्नुमूत ओलंपिक्स क्रिकेट अधिकारिक आईओसी आटक प्रपंचव्याप्त आदरण हमास इज्राइल युद्धं कारणंगा तम प्रांतान्नि वदिलि वेळ्तुन्न गाजा पौरुलनु अरब देशालु एंदुकु चेरनीयडं लेदु अंटू अमेरिका प्रेसिडेंशियल अभ्यर्थि निक्की हेली प्रश्निंचारु ई संदर्भंगा आमे मात्लाडुतू अमायकुलैन पालस्तीना पौरुलनु खच्चितंगा पट्टिंचुकोवालि ई विषयंलो अरब देशालु एक्कड उन्नायि खतार लेबनान जोर्डान ईजिप्ट एं चेस्तुन्नायि गाजा पौरुलनु वारु तम देशाल्लोकि एंदुकु तीसुकेल्लडं लेदु ఎందుకంటే శరణార్థుల చాటన హమాస్ మిలిటెంట్లు తమ దేశాల్లోకి ప్రవేశిస్తారనే భయంతోనే అరబ్ దేశాలు గాజా పౌరులను పట్టించుకోవడం లేదు అని హేలీ విమర్శించారు గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా మాట్లాడారు భారత్ లో ఎలక్ట్రానిక్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగుల్ ను ప్రణాళికపై ఇద్దరు చర్చించారు గాంధీనగర్ లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్ లోని గూగుల్ తన గ్లోబల్ ఫిన్టెక్ కార్యక్రమాల కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు ఈ ఏడాది డిసెంబర్ లో ఢిల్లీలో భారత్ లో నిర్వహించనున్న ఏఐ సమ్మిట్ లో గ్లోబల్ భాగస్వామ్యానికి సహకరించాల్సిందిగా గూగుల్ ను మోదీ ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరుల నుంచి ప్రతి పైసా కక్కిస్తామని వారిని కిందకు వేలాడదీసి ఉరితీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు సోమవారం ఛత్తీస్‌గఢ్లోని రాజనందగాంలో నిర్వహించిన ర్యాలీలో షా పాల్గొన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ చైన్ లాగా ఢిల్లీ వరకు కరప్షన్ చైన్ నిర్మించింది అన్నారు ఒకప్పుడు బీమార్ రాష్ట్రంగా ఉండే ఛత్తీస్‌గఢ్ను గతంలో రమణ్ సింగ్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని బాగేల్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ను స్కామ్ల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కీలక దశకు చేరుకొనుంది. ఈ నెల 21న టీవీ D1 టెస్ట్ ఫ్లైట్ ను నిర్వహించనున్నారు. శ్రీహరికోటలోని షార్లో ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఈ టెస్ట్ చేపట్టనున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దశలో షార్ కేంద్రం నుంచి మనుషులు ఎవరూ లేకుండా క్రూ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపి ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు సంబంధించిన టెస్ట్ చేయనున్నారు. టీవీ D1 మాడ్యూల్ నిర్మాణం తుది దశలో ఉందని ఈ మాడ్యూల్ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళిన తర్వాత అబార్ట్ సీక్వెన్స్ లో భాగంగా మళ్ళీ భూమి మీదకి వస్తుందని ఇస్రో తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో 100% ఓటింగ్ నమోదుకు తుది ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం బల్దియా హెడ్ ఆఫీస్ లోని బన్వర్ హాల్లో ఓటింగ్ అవేర్నెస్ ఎన్నికల నిర్వహణపై ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ అక్టోబర్ 4న తుది ఓటర్ జాబితా వచ్చినప్పటికీ కొత్తగా అర్హులైన 18 సంవత్సరాల నిండిన వారు ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్నారు. నూతన ఓటర్ నమోదు ఓటర్ జాబితాలో పేర్ల తప్పులు ఇల్లు షిఫ్ట్ అయిన వారు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారం వద్ద చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి 2 రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ఏపీ పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ వర్గాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. జస్టిస్ భాస్కర్ రావు స్వస్థలం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం. 1981లో జిల్లా సెషన్ జడ్జిగా నియమితులయ్యారు ఆయన. అనంతరం 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగాను 1997లో శాశ్వత న్యాయమూర్తిగాను పదోన్నతిని పొందారు. 1999లో పదవీ విరమణ పొందారు. జస్టిస్ భాస్కర్ రావుకు భార్య లలితాదేవి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు నేడు ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మన దేశంలో అభిమానులు ఎంతగానో ప్రేమించే ఓ మతంలా ఆరాధించే క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా మరింతగా పాపులర్ కానుంది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో ఈ ఆట రీఎంట్రీ ఇచ్చింది. 2028లో లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ అధికారికంగా చేరింది. T20 ఫార్మాట్లో క్రికెట్తో పాటు స్క్వాష్, బేస్బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్బాల్ గేమ్స్కు ముంబైలో సోమవారం జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 141 సెషన్లో ఆమోదముద్రను లభించింది. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైఎడ్ న్యూస్.